హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇండియన్ బ్లాగ్స్ నేను చెన్నై నుంచి ఈ ఛానల్ని చేస్తున్నాను ఈరోజు వీడియోలో స్వామికి నెయ్యి ముట్టించేటప్పుడు ఏ మాదిరి అంతా మనం బతిని చేసుకోవచ్చును అనేది నేటికి వీడియో సన్నగా నిడుపుగా కూడా బతి చేసుకోవచ్చును లేకపోతే వంటగా కూడా చేసుకోవచ్చును నేను ఇప్పుడు ఫస్ట్ పెద్ద దీపస్తంభం కుందులు అని చెప్తాం కదా దీపస్తంభానికి ఎట బతి చేసేదిని చూపిస్తాను పెద్ద దీపస్తంభానికి సన్నగా నిడుపుగా వేయొచ్చును లేకపోతే దటవగా నిడుపుగా వేయొచ్చును వత్తి చేసుకునేదానికి కండిపగా మంచి కాటన్గా తీసుకోండి కాటన్ దూదిలో మన చైలార వత్తి చేసి వేసేది చాలా మంచిది ఇది కొంచెంగా దూది ఎత్తి చేతల్ని మనం ఈ మరి ఈజీగా చేసేవచ్చును మనం దీపం ముట్టించి దీపం వెలిగిన తర్వాత మనం గవనంగా సలదించాలి అట లేకపోతే వత్తి కాలుకును పోకూడదు ఇంట్లో తంచగా ఆరిపోవాల అది మరి ఆరిపోయేదానికి ప్యూర్ కాటన్ దూదిద చాలా మంచిది మనం నెయ్యి దీపం హారతి చేసేదానికి ఈ మరి వంట వత్తిలు చేసుకోవచ్చును చూడండి ఈ మరి వంట వత్తిలు చేసుకోవచ్చును దీపస్తంభానికి దట్టవగా నిడుపుకా వత్తులను నెయ్యీపం హారతి చేసేదానికి ఈ మారి వంట వత్తిలను చేసుకోవచ్చును నెయ్యీపానికి వంట వత్తులను వేయవచ్చును లేకపోతే చాలా చిన్నదిగా ఈ మరి వత్తి కూడా వేసుకోవచ్చును భార్యాభర్త ఎప్పుడు ప్రేమగా ఉండాలని పెద్దోళ్ళు రెండు వత్తిలు చేరి వేయవల అని చెప్తురు ఆ మరి వేసి దీపం ముట్టించేటప్పుడు ప్రార్థన చేసుకుని ముట్టిచ్చాలని చెప్తున్నారు సపరేట్ సపరేట్గా రెండు వత్తి ఒయిటిగా వేయవచ్చును లేకపోతే ఒకే వత్తిని ఈ మరి ఈ కొన ఆ కొన ఓటి చేర్చి ఈ మారి కూడా వేయవచ్చును వీడియోలో కనపడుతుంది చూడండి ఈ మారిను వేయవచ్చును దీపం వెలిగించేదానికి నెయ్యి మంచి నూనె ఆముదం నూనె అన్నీ మనం వాడవచ్చును ఈ మూడమే ఆ కాలం నుంచి పెద్దవాళ్ళు దీపం వెలిగించేదానికి యూజ్ చేసుకుని ఉందిగా ప్రత్యేకంగా ఆవుని చాలా మంచిది చెప్తారు దేవుడు జ్యోతి స్వరూపం బ్రహ్మ విష్ణు శివన్ త్రిమూర్తి సరస్వతి లక్ష్మి పార్వతి త్రిదేవి అని చెప్తారు కదా వాళ్ళ ముగ్గురును దీపాన ఉండేటగా భావించి వేసేది ఈ మూడు వత్తి ఒకే వత్తిని మూడుగా మడత పెట్టి వేసేది త్రిమూర్తి త్రిదేవి అందరూ జ్యోతి స్వరూపంగా మనకు కనిపిస్తారు వతిని కొంచెం నిడుపుగా చేసిమెంటే మనకు కావాలంటే రెండుగా మడతపట్టి వేసుకోవచ్చును లేకపోతే మూడుగా మడత పెట్టిను వేసుకోవచ్చును అది మన ఇష్టమే పెద్ద దీపస్తంభం అంటే ఎన్ని ముఖం ఆ దీపానికి ఉందో అన్ని ముఖమును మనం బత్తి వేసి దీపం వెలిగించాలి తిరువణామలై కార్తీకీయ దీపం మాకు చాలా ఇంపార్టెంట్ అందువల్లనే ఈ కార్తీకీయ మంత్ ఫుల్గానే పమితలు దీపం వెలిగిస్తాము ఇంటికి బయట ఖండిప్గా వెలిగిస్తాము డైలీను ఇప్పుడు దీప కలసానికి ఎట్ట అలంకారం చేయాలని చెప్తాను నేను పసుపును కుంకుమమును పెడుతున్నాను గంధం ఇష్టపడేవాళ్ళు అది కూడా పెట్టుకోవచ్చును నేను ఈ దీప కలిసాన ఐదు జాగల పసుపు కుంకుమ పెడతాను మన దగ్గర ఏ పువ్వు ఉందో అది పెట్టి మనం అలంకారం చేసుకోవచ్చును కార్తీక నెల కానీ ఇంటికి బయట అందంగా మొగ్గు వేసి దీపం వెలిగించేది చాలా మంచిది అదిను ఈవినింగ్ సమయాన దీపం పెట్టేది మంచిది ఇక్కడ అలవాటు కూడా కార్తికేయ దీపం నాడు ఇంటి ఫుల్గానే అక్కడక్కడ దీపం వెలిగిస్తుము కలసానికి పసుపు కుంకుమ పెట్టి ఒక చామంతి పువ్వు పెట్టి ఉండాను ఇప్పుడు ఆ వంట వతిని పెట్టి ఉండాను దీంట్లో చుక్క నెయ్యి పోసి మనం ముట్టించి హారతి చేసుకోవచ్చును ఒకరొకరు ఈ వతిల్ని పన్నీర్లో తడిపి ఎండ పెట్టి దాని తర్వాత దీపం వెలిగిస్తారు నేను ఈ వతిల్నంతా కర్పూరం వేసి పెడతాం కదా ఆ డబ్బిల్ని అట్లే వేసి పెట్టేస్తున్నాం ఇది చూడండి నెయ్యి దీప హారతికి ఈ మరి మనం అలంకారం చేసి హారతి చేయొచ్చును ఈ మరి కర్పూర డబ్బిలో వేసి పెట్టేదానించి దీపం వెలిగేటప్పుడు మంచి కర్పూర వాసన వచ్చును ఈరోజు వీడియో ఇదేంటి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ అండి